నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. అయోధ్య రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అజయ్ గారు. అయోధ్య రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంత జోష్ అయితే కనిపిస్తుంది. ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ప్రస్తుతం ప్రచారం బాగా జరుగుతుంది కదా, స్పందన ఎట్లా ఉంది? ఇప్పుడు 119 నియోజకవర్గాలలో 2 సిపిఐకి ఇచ్చి, 1 సిపిఐకి ఇచ్చి, మిగిలిన వాటిలలో అన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పూర్తిగా పోటీలో ఉన్నారు. స్క్రూటినీ అవుతున్నది. అక్కడక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రభుత్వానికి, టీఆర్ఎస్కు, బీఆర్ఎస్కు, వాళ్ళకు అనుకూలంగా పనిచేసే ప్రయత్నం జరుగుతున్నా. ఇంకా అక్కడక్కడ ఎప్పటికప్పుడు మా లీగల్ టీం స్పందించుకుంటూ స్క్రూటినీలో కూడా వాళ్ళకి అభ్యర్థులకు సహకరించుకుంటూ వస్తున్నది. ఇక ప్రజల విషయానికి వస్తే, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ కానీ పూర్తిగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను విషయంలో వాళ్ళు చాలా స్పష్టంగా మోసం చేసుకుంటూ వస్తున్నారు. కనపడుతుంది కదా, బీజేపీ ఇచ్చిన హామీలు మీకు తెలుసు, బీజేపీ చేసిన మోసాలు మీకు తెలుసు. ఇప్పుడు 2 అకౌంట్కు 15 లక్షలు ఇస్తామని, ఉద్యోగాలను ఇస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, వాళ్ళు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు దేశంలో నిరుద్యోగులకు ఇస్తామని చెప్పి అక్కడ మోసం చేసుకుంటూ వస్తే, ఇక్కడ తెలంగాణలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, కేజీ 2 పీజీ, హెల్త్, తర్వాత నిరుద్యోగం, ఈ అన్ని విషయాల్లో కూడా కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రజలను మోసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా, తెలంగాణ ప్రజలకు అర్థమైంది, తెలంగాణలో కాంగ్రెస్ వస్తేనే తెలంగాణలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్తాయని. ఓకే, తెలంగాణ అమరులు, తెలంగాణ విద్యార్థులు, యువకులు ఏ ఆకాంక్షల కోసమైతే తమ ప్రాణాలను అర్పించినరో, అవి కనుక నెరవేరాలంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమైద్దని నిర్ణయానికి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలను ప్రధానంగా ఫోకస్ చేసుకుంటూ ప్రచారంలో ఉధృతం చేస్తున్నారు. ఈ 6 గ్యారంటీలతో ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? 100% ఇప్పుడు చాలా సానుకూలమైన వాతావరణం వస్తుంది. వలి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం మహిళలకి, విద్యార్థులకి, రైతులకి, తర్వాత వీటితో పాటు మేము 6 గ్యారంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యువజన డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, వీటి ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేయదలుచుకున్నాం, మైనారిటీలకు ఏం చేయదలుచుకున్నాం, దళితులకు ఏం చేయదలుచుకున్నామో చెప్పి, వాటికి అనుగుణంగా మళ్ళీ వీటితో పాటు ఖచ్చితంగా 100 రోజుల లోపల ఇప్పుడు మేము ఇచ్చిన 6 గ్యారంటీలు మీకు తెలుసు కదా, చేయూత, మహాలక్ష్మి, రైతు సహాయం, ఈ 6 గ్యారంటీల విషయంలో కూడా చాలా స్పష్టంగా వచ్చిన 100 రోజుల లోపలనే అమలు చేస్తామని తెలంగాణ ప్రజలకు గ్యారంటీ ఇస్తున్నాం. ఆ గ్యారంటీని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవాళ ఉన్న పరిస్థితులన్నీ మారుతాయి. ఆత్మగౌరవంతో తెలంగాణ తనంతను పరిపాలించుకుంటుంది. ఉద్యోగులను కాపాడుకుంటూనే నిరుద్యోగులకు కొత్తగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు నియమించుకుంటూ పోతామనే విశ్వాసం ప్రజల్లో వస్తున్నది. చాలా అనుకూలంగా వస్తుంది. మీరు ఎక్కడికక్కడ మీ రిపోర్టు చూస్తే కూడా మీకు అర్థమవుతుంటుంది, తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు మోసం చేసుకుంటూ వస్తున్న టీఆర్ఎస్ను ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో ఓడించాలని. మీరు చూస్తున్నారు అవినీతి, బంధు ప్రీతి, ఎక్కడికక్కడ అరాచకం, ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడం, ప్రజాస్వామ్యానికి గౌరవం లేకుండా పోవడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు అర్థమైన తర్వాత తెలంగాణ ప్రజలు ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. అది దాని ఫలితాలే మీరు ఎన్నికల్లో. కానీ గతంలో కూడా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, వాళ్ళు ఏం చేశారు మేము చూసాం. ఇప్పుడు కొత్తగా ఒక ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారా? నేను మీ ద్వారా వాళ్ళని కూడా నేను అడుగుతున్నా. తెలంగాణ వచ్చింది ఎప్పుడు? 2014లో వచ్చింది. 2014 వచ్చినాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందా? ఎట్లా చెప్తారు అబద్ధాలు? ఒకటి. రెండోది, సమైక్య రాష్ట్రంలో ఉన్న పరిపాలన, సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి, నీళ్లల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, నిధులల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది, ఉద్యోగాలలో తెలంగాణకు అన్యాయం జరిగింది. వీటన్నిటిని దాటి తెలంగాణ నాయకులకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మగౌరవం లేకుండా ద్వితీయ శ్రేణి ప్రౌఢులుగా బతకాల్సి వస్తుందని తెలంగాణలోని అన్ని వర్గాలు, కాగితాలు ఏరుకునే, చిత్తు కాగితాలు ఏరుకునే వృత్తి చేసే వాళ్ళ నుంచి మొదలు పెడితే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు తెలంగాణ ఏర్పాటు కొట్లాడుకుని ఇవాళ సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మనం ఏ ఆకాంక్షలైతే, నీళ్ల విషయంలో కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయినాయి, చేత కాకుండా పోవడం వల్ల 1 లక్ష కోట్ల రూపాయల వృధా చేసిన కాళేశ్వరం, వాళ్ళ మన పిల్లర్లు కుంగిపోయే పరిస్థితి చూసినాం. అవినీతి, నిధులన్నీ కేసీఆర్ ఇంటికే పోయినాయి. కేసీఆర్ నిధులు మనం 2014లో తెలంగాణ భవన్లో టెలిఫోన్ బిల్లులు కట్టకపోతే కట్ అయిపోయింది, టెలిఫోన్లు కట్ అయినాయి. తెలంగాణ భవన్లో ఆఫీస్ బాయ్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ 1200 కోట్ల రూపాయల నగదునే అధికారికంగా చూపించే పరిస్థితికి వచ్చినాయంటే నిధులన్నీ ఎక్కడ పోయినాయి మీకు అర్థమవుతుంది కదా. నియామకాలు ఎప్పటికప్పుడు, ఒక టీఎస్పీఎస్సీ ఇప్పటికి 30,000, 39,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తే
11 ప్రశ్న పత్రాలు లీక్ అయినాయి వలి గారు. దాంట్లో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ దాంట్లో బాధ్యులు అని మేము చెప్పినాం, మీకు ఫైట్ చేసుకుంటూ వచ్చినాం, మీరు చూస్తూనే ఉన్నారు. అయినా వాటి మీద ఎట్లాంటి చర్యలు? దానికి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ కేటీఆర్ సొంత నియోజకవర్గం అంటే సిరిసిల్లలో జరిగిన అవినీతిని మనం వాళ్ళ ఉద్యోగాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం క్వశ్చన్ పేపర్లను ముందే బయటకు ఇచ్చిన విషయం మీకు ముందే మేము బయట పెట్టినాం. మా పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీకు చాలా స్పష్టంగా మీకు ఆధారాలతో సహా చూపించిన మీదే మీడియా ముందు. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, అన్నిటికి మించి వాళ్ళ ఆత్మగౌరవం కూడా అన్న బలి గారు మీరు ఒకసారి చూడండి. తెలంగాణ భవన్ ఏరుకోవాలంటే ముందుగా అపాయింట్మెంట్ ఉండాలి, డబ్బులు ఉండాలి. వాళ్ళ తెలంగాణను దోపిడీ చేసిన వాళ్ళు ఎవరైతే, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులను ఎవరైతే తరిమి తరిమి కొట్టినరో, తెలంగాణ ఉద్యమ తెలంగాణలోని అన్ని వనరులను దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు ఎవరైతే సంపాదించారో వాళ్ళకి రెడ్ కార్పెట్ ఇవ్వాలి ప్రగతి భవన్లో. నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు కూడా ప్రగతి భవన్లకు ఎంట్రీ లేదు. తెలంగాణ ఈ తెలంగాణ కోసం తన్లాడిన వాళ్ళు, కొట్లాడిన వాళ్ళు ఇవాళ ఇప్పటికీ రోడ్ల మీదనే ఉన్నారు. తెలంగాణలో హక్కుల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం, న్యాయం కోసం మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరి మీద దాడులు. బోదండరామ్ మీద దాడి, మందకృష్ణ మాదిగ గారి మీద దాడి, అద్దంకి దయాకర్ గారి మీద దాడి, బెల్లయ్య నాయక్ మీద దాడి, ఇట్లా మీరు చూసుకుంటామండి. తెలంగాణ కోసం ఎవరైతే మాట్లాడతారో, తెలంగాణ కోసం ఎవరైతే కొట్లాడతారో, తెలంగాణ గురించి ఎవరైతే ఎవరైతే అడుగుతారో వాళ్ళందరి మీద కేసులు మీకు చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి మీద అన్ని తప్పుడు కేసులు ఇవాళ చూడండి. ఓటుకునేటి కేసు అనే దాని మీద బదనాం చేస్తారు. ఏది కేసు అది? తెలంగాణ ప్రజలను సీరియస్ తీసుకుంటున్నారు వాళ్ళకి. ఇప్పుడు సిద్దిపేటలో మేము చాలా ఇప్పుడు ఢిల్లీ గులాములు అని చెప్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఉంటుంది, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వాళ్ళకి సమాధానం చెప్పాలి, సీల్ కవర్లో ముఖ్యమంత్రి అభ్యర్థి వాళ్ళు అన్న. మీరు ఈసారి అడిగినప్పుడు ఒకసారి అడగండి, స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో మీటింగ్ పెట్టి కేటీఆర్ను నేను ముఖ్యమంత్రిని చేయాల్సి ఉంది అని చెప్పి నరేంద్ర మోడీ నా కాళ్ళు ముక్కిండు అని స్వయంగా మగ నరేంద్ర మోదీ చెప్పిండు కేసీఆర్ నా దగ్గరికి వచ్చి కెడుకుని ముఖ్యమంత్రి చేస్తాను. ఢిల్లీ గులాంలు ఎవరైతారు అప్పుడు? బీజేపీ గులాంగా టీఆర్ఎస్ పనిచేస్తున్నది. బీజేపీ అనుమతి తీసుకునే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అంటే ఢిల్లీ గులాంలు ఎవరు ఇప్పుడు? ఎస్, ఖచ్చితంగా ఒక జాతీయ పార్టీగా భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉంటాయి, భారతదేశంలో విభిన్న ప్రాంతాలు ఉంటాయి. మణిపాల్లో ఉన్నది తెలంగాణలో ఉండదు, తెలంగాణలో ఉన్నది ఢిల్లీలో ఉండదు, ఢిల్లీలో ఉన్నది మధ్యప్రదేశ్లో ఉండదు. ఒక్కొక్క అన్ని ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఖచ్చితంగా ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఏది అవకాశం ఉంది, ఏది అవసరం ఉందో దాన్ని బట్టే జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇవన్నీ మర్చిపోయి జాతీయ దృక్పథం, జాతీయ స్థాయిలో ప్రజల అవసరాలు, దేశమంతా ఒక్కటే అనే సోయి లేకుండా వాళ్ళు మాట్లాడడం అనేది కూడా ఎంత పెద్ద తప్పు మీరు చూడండి. నిజంగా వాళ్ళు నిజ ప్రాంతీయ పార్టీ అనుకుంటే భారత రాష్ట్రంతో ఎందుకు వచ్చింది? తెలంగాణ రాష్ట్రంతో ఎటు పోయింది? మరి వాళ్ళు ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ? ఓకే, ఇప్పుడు తెలంగాణలో నువ్వు ఢిల్లీలో వస్తే తెలంగాణలో ఎట్లా ఓడోట్లు అడుగుతావు అన్నాడు. తెలంగాణలో పోయి నువ్వు కర్ణాటక ఏం పోయినావు, మహారాష్ట్ర ఎందుకు పోయినావు? ఎవరికి గులాం, ఎవరికి బానిసవును? అందుకనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తేనే తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల ఆశయాలు, తెలంగాణ ఉద్యమం. కామెంట్ చేశారు ముఖ్యమంత్రుల పంచాయతీ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉంది, అధికారంలోకి వస్తే కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి కావచ్చు, జానారెడ్డి కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంత చాంతాడు అంత పెద్ద లిస్ట్ ఉంది, ఒకళ్ళు ఒకళ్ళు దించుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పారు. ఇక్కడ తెలంగాణ ప్రజానే కానీ గాలి కుదిలేస్తారని మళ్ళీ గారు మీరు వర్తమాన పరిస్థితుల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు అట్లా మాట్లాడారు చూడండి. రాజస్థాన్లో గెహ్లాట్ను దించడానికి అక్కడ ఉన్న పైలట్ ఎంత ప్రయత్నం చేసిండు, ఎంత చేసిండో మీకు తెలుసు. అయినా పార్టీ నాయకులను వదులుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప పార్టీ ముఖ్యమంత్రిని మార్చలేదు. అంటే సుస్థిరమైన పాలన తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్రాల ప్రజలకు కానీ అవసరమని ఢిల్లీ నాయకత్వం బలంగా ఉన్నది. అందుకని నాయకుల కంటే కూడా పార్టీ బలమైంది. పార్టీలో 100% ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం ఉండడం తప్పు కాదు. ఇప్పుడు మీరున్నారు సామాన్యమైన రిపోర్టర్గా జాయిన్ అయింది, బ్యూరో చీఫ్ కావాలనుకుంటారు, తర్వాత ఇన్పుట్ కావాలనుకుంటారు, తర్వాత ఎడిటర్ కావాలనుకుంటారు, తప్పలేదు కదా. మిత్రుడు కెమెరామెన్గా జాయిన్ అయ్యింది, కెమెరామెన్ అయినా కొంత ఇన్పుట్ ప్రమోషన్ వచ్చి రిపోర్టర్ కావాలనుకుంటారు, తర్వాత వచ్చినాక అది నేరం కాదు కదా. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కోరికలు ఖచ్చితంగా ఉంటాయి, ఎమ్మెల్యే అయిన వాళ్ళ కోరికలు ఉండడం అసహజం కాదు, నేరం కాదు. కానీ ఒక పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉంటారు. ఇంతకుముందు కూడా అందరూ టికెట్లు ఇచ్చినారు, చాలా పెద్ద పంచాయతీలు వస్తే ఇవ్వని కాదు. టికెట్లు ఇవ్వకముందే వాళ్ళ నాయకులు వచ్చి మా దాంట్లో ఏరిన అటు బీజేపీ నాయకులు వచ్చి టీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏరు టీఆర్ఎస్ నాయకులు వచ్చి. సరే, ఇప్పుడు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు, కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఢీ కొట్టబోతున్నారు, ఎలా ఉండబోతుంది అక్కడ? 100% అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు మొత్తం ఒక కామారెడ్డిని కాదు తెలంగాణ అంతా కూడా మీరు ఒకటి వలెనా చూడండి. తెలంగాణలో కేసీఆర్ పీడ విరగడైతే చాలు, ఇట్లాంటి బ్రహ్మరాక్షసు నుంచి తెలంగాణ విముక్తమైతే చాలు, తెలంగాణ ఊపిరి పీల్చుకోవాలనుకుంటుంది, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలనుకుంటుంది. ఈ పరిస్థితులలో తెలంగాణలో ఏ పరిస్థితి అయితే ఉందో కామారెడ్డిలో అదే పరిస్థితి ఉంది. కామారెడ్డిలో
అవుటర్ రింగ్ రోడ్ విషయానికి వచ్చినప్పుడు, రైతుల విషయానికి వచ్చినప్పుడు అక్కడనే మనం చూస్తున్నాం. అదే కామారెడ్డిలో రైతులు ఒడ్ల కల్లాల మీద, అంటే ఒడ్లు పండించిన 6 నెలల పాటు రైతు పండించి పంట పండిస్తే దాన్ని కొనే దిక్కు లేదు, కొనడం ఒదికి వర్షాలు వస్తున్నాయి, ఒడ్లు ఖరాబ్ అవుతున్నాయి, చెడిపోతున్నాయి, ఖరాబ్ మొలకలు వచ్చే పరిస్థితి ఉన్నాయి అని చెప్పి అక్కడనే అదే కామారెడ్డిలో ఒడ్ల కల్లాల మీద గుండె ఆగి చచ్చిపోయిన రైతు మనకు తెలుసు. మరి ఏ ముఖం పెట్టుకుని పోయి నోటు అడుగుతున్నాడు తెలంగాణ రైతులు ఎట్లా ఆయన భరిస్తారు? బయట మాట్లాడటానికి ఇప్పుడు మనకు వాళ్ళకి అధికారం ఉంది, మీడియా ఉంది, వాళ్ళలో హల్చల్ ఉంది కాబట్టి ఏదో చేస్తున్నారు అనుకుంటాం, కానీ గ్రౌండ్ అనేది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితికి, కేసీఆర్కు, కేసీఆర్ కుటుంబానికి తీవ్రమైన వ్యతిరేకంగా ఉంది. కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా తెలంగాణ నుంచి తరిమేస్తే తప్ప తెలంగాణ బాగుపడదని ఒక నిర్ణయానికి వచ్చింది. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని 100% కష్టపడ్డోళ్ళకి అవకాశాలు వస్తాయి కదా, దాంట్లో మీకు అనుమానం ఎందుకు ఉంటుంది? మేము ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మేము 100% రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం. రేవంత్ రెడ్డి గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా మేము దాంట్లో మాకేం మోమాటం ఏం లేదు. ఎందుకు మీకు తెలుసు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నప్పుడు మీ ఇంతమంది, ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలలో ఏ నాయకుడు ఎంతమంది తిరుగుతున్నారో మీకు తెలుసు, ఏ కాన్స్టిట్యున్సీ నాయకుడు బయట కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తున్నారో తెలుసు. రేవంత్ రెడ్డి గారు చూడండి, దాదాపు ముఖ్యమంత్రి ప్రధాన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఏనాడన్నా ప్రోగ్రాం లేకుండా ఇంట్లో ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు? ఏనాడన్నా రాజకీయ అంశం లేకుండా ఉంటే కేసీఆర్ పెట్టిన దొంగ కేసులలో జైల్లో పోయి రావాలి, లేదంటే తెలంగాణ ప్రజల మధ్య ఉండాలి. కానీ మీరు ఇంతకుముందు అన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేసీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానడు ఒకటి, దళితులకు 3 ఎకరాలు ఇస్తానని చెప్పి ఈ ప్రశ్నలో దళితుల సైడ్ నుంచి మీరు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో దళిత ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు? 100% చేయరని ఎవరు అన్నారు? అవకాశం వాళ్ళకు కూడా ఉంటుంది. దళితుడు ముఖ్యమంత్రి కాకూడదని ఎక్కడన్నారు ఎవరన్నారు? దళితుడు ముఖ్యమంత్రి కావచ్చు కూడా, రేపు పొద్దున ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము అధికారికంగా ఎట్లాంటి వాగ్దానం గతంలో చేయలేదు. మేమేం ప్రశ్నిస్తున్నాం, ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుక్కుంటా కానీ ముఖ్య మా ఇచ్చిన మాట తప్పను అన్నాడు. నువ్వు మాట ఇచ్చి తప్పినవు అనే విషయం మేము చెప్పుకున్నాం. రేపు పొద్దున దళితుడు ముఖ్యమంత్రి కాకూడదని మేము అనలేదు కదా. బరాబర్ అవకాశం ఉంది, ఎవరైనా కావచ్చు, దళితుడు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, ఇంకో కమ్యూనిటీ కావచ్చు. ఎమ్మెల్యేల గెలుపును బట్టి ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మేమేమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు దానికి 2 క్వశ్చన్లు మీరు కాంట్రాస్ట్ ఏమడుగుతున్నారని చెప్తున్నాను, అందుకే మీరు కాంట్రాస్ట్ కలిగిన అక్కర్లేదు. రేవంత్ రెడ్డి గారు మిగతా మనం చూస్తున్నప్పుడు కష్టం కానీ పని కానీ, ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో మొదటి స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని చెప్పదలుచుకున్నారు. ముఖ్యమంత్రి మొదటి స్థానం కాదు, ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయన కావాలని కోరుకుంటాం, అవుతాడు అనే విశ్వాసంతో మేము ఉన్నాం. అదేది కూడా అధిష్టాన నిర్ణయానికి లోబడి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు గారు. అందుకని మేము చెప్పేది రెండింటికి మీకు మధ్యాహ్నం పెద్ద కన్ఫ్యూజన్ అక్కర్లేదు. రేపు పొద్దున దళితుడు కూడా ముఖ్యమంత్రి కోరుకోవచ్చు, కావచ్చు ఎమ్మెల్యేల అభిప్రాయం పెరిగినప్పుడు అభిప్రాయాల మేరకి. కానీ అయోధ్య రెడ్డి గారు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని బరాబర్ కోరుకుంటాం, దానికి అనుమానం ఏంది? ఓకే, ఫైనల్గా చెప్పండి, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఎందుకు గెలిపించాలంటే ఒక లైన్లో ఏం చెప్తారు? తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ మీద ప్రేమ రావాలి కదా. ఎస్, అందుకే అంటున్నాం తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంది. తెలంగాణ వ్యవసాయాలు తెలంగాణలో దెబ్బతింటే చాలా కారణాలు ఉంటాయి ఇవాళ గారు. ఒకసారి ఎన్నికలు అనేవి ఒకటే అంశం మీద ఆధారపడి అన్ని ఫలితాలు ఉండవు, రకరకాల ఫలితాలు, రకరకాల అంశాలు ఎన్నో కలగలిపి తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికల్లో ఫలితాలు ఉంటాయి. ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఉద్వేగాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కొట్లాడిన తెలంగాణ కేసీఆర్ వాళ్ళని వచ్చింది ఒకసారి చూద్దాం ఏం చేస్తే ఏం చేసేవాడు అని చూద్దామని ఒక కోరి కారణం కూడా కావచ్చు. అంత మాత్రాన కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నట్టు కదా, ఆ రోజైనా గెలిచిన 30 స్థానాల దగ్గరగా, మొన్న 2వ సారి కూడా 30 స్థానాల దగ్గరకు వచ్చినాం, ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 6-7 శాతమే డిఫరెన్స్ ఉండేది. ఈసారి ప్రజలలో కొంత మార్పు వచ్చింది, అవును తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు అధికారం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలతో పాటు రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, మైనార్ డిక్లరేషన్, యువజన డిక్లరేషన్ ఇవన్నీ కూడా మేము ఇచ్చి చాలా స్పష్టంగా ఆల్టర్నేట్ ప్రపోజల్ కూడా పెడుతున్నాం. డెవలప్మెంట్ అభివృద్ధి విషయంలో చెప్తున్నాం, తర్వాత మీకు సంక్షేమ విషయంలో చెప్తున్నాం, రేపు భవిష్యత్తు అవసరాల రీత్యా వ్యవసాయం ఎట్లా ఉండాలి, ఉపాధి ఎట్లా పెంచుకోవాలి, పారిశ్రామిక రంగం ఎట్లా ఉండాలి, అన్ని మీకు ఆల్టర్నేట్ ప్రపోజల్స్ పెట్టుకుంటూ వస్తున్నాం. తెలంగాణ వస్తే ఇట్లా ఉండాలనుకుంటున్నాం, ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాం, మీకు ఆచరణ సాధ్యమైన అన్ని హామీలు ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. త్వరలోనే పోలింగ్ జరుగుతుంది, డిసెంబర్ 3వ తారీఖు ప్రజలు ఎటువైపు ఉన్నారనేది కూడా తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వల్లి గారు.